శ్రీ సమగ్ర భగవద్గీత యందు రాజ విద్యా రాజగుహ్య యోగమను నవమోధ్యాయము. వినుము గుహ్యతమమిముడు ప్రేమతో నీకు ప్రవర్తించెదను. ఏ విధము జ్ఞాన విజ్ఞానమును ఎవరైనా తెలియ కలుగు మోక్షంబు. ఆ రాజ విద్య గుహ్య రాజంబు పవిత్రంబు మరి ఉత్తమంబు. అవ్యయంబు సుఖము యోగ్యంబు ఇది స్వయము నేర్చ తగ్గ ధర్మ విద్య. ఎవరికి ధర్మమున శ్రద్ధ లేదో పార్థ వారు తెలియలేని వారు చేరి మృత్యు సంసార మార్గమున నన్ను పొందకనే తిరుగువారు. నేనవ్యక్త అక్షయ బ్రహ్మమును నే సర్వ జగముల నిండి ఉండు సర్వభూతములు నాయందు ఉండు. నేను వాణి యందు స్థితుడుగాను సర్వభూతములు నాయందు లేవు నా యోగైశ్వర్య మహిమ చూడు. భూతములు నా ఆత్మనందైన నా ఆత్మభూత స్తంభెంత కాదు. స్థితమైన ఆకాశమందు నుండి వాయువెట్ల సర్వత్ర చరించును. అట్లు భూతములు నాయందు నుండు సర్వభూతములు నా వల్ల కలుగు వినుము. సర్వభూతములు నీవు చూడ క్షరమగును కల్పక్షయమందు ప్రకృతి నాయందు ఇమిడియుండును. కల్పాది యందు మరల సృజించెద ప్రకృతి వశంబులు నవియుగాన నా ప్రకృతిని నేను స్వీకరించి నే సృజించుదు మరల మరల సర్వభూతముల మరియు మరియు అనాసక్తుడను నా సృష్టి కర్మలో ఉదాసీను వలె ఆసీనుడగుతు నన్ను ఆ కర్మమెప్పుడు కూడా ఇంతయు బంధించలేదు ధనంజయ. మరి అధ్యక్షుడనై నేను యుండ ప్రకృతి సృజించుతుండు. చరాచరమునంతయును కూడా పరివర్తించుచుండు జగమునంతా. నా గూర్చి అవివేకులు మూఢులు అవతారి అయిన నర రూపి అయిన సర్వభూతేశ్వరుండైన నన్ను తెలియకుండెదరు వారు. మోఘాశాపరులు మోఘ కర్ములు అజ్ఞానులు మోహము చెందువారు మూర్ఘులు మరి బుద్ధి లేని వారు రాక్షసులగుచు చెలగువారు. మహాత్ములు మంచి పనులు చేతురు జ్ఞానులు మోహము చెందరు. మరి నాయందు బుద్ధి కలుగువారు దివ్య ప్రకృతి కలిగి నన్ను భజించుదురు. నన్ను భజించి కీర్తించువారు నిత్యయుక్తులై యజించువారు. యత్నించువారు మరి దృఢవ్రతులు భక్తితో నమస్కరించువారు. జ్ఞాన
యజ్ఞమును పాసించువారు, ఏకత్వమున పృథక్వంబు చూచి ఎక్కు విధముల నను పూజింతురు, నిక్కము విశ్వతో ముఖుడు నను చేరుదురు. నేను క్రతువును యజ్ఞంబు నేను, నేనే పిండంబు ఔషధంబును, నేనే మంత్రంబు ఆజ్యంబును, నేను అగ్నియును హుతంబు నేనే. నేను తండ్రిని, నేనే తల్లియును, నేనే ధాతను విధాతను, నేనే బ్రహ్మమును ఓంకారమును, నేను వేదములు, నేనే వేద్యమును. దతియు ప్రభువు సాక్షి నేను, భర్త శరణము నివాసము నేను, ఆద్యంబు ప్రభవ ప్రళయము నేను, నిధానంబు అవ్యయంబు బీజంబు నేను. ముందు తపింపచేతు నేను, అంత వర్షమును కురిపింతు నేను, మృత్యువు నేనే అమృతము నేనే, సత్యాసత్యంబు సర్వంబు నేనే. వేదముల నేర్చి సోమంబు గ్రోలి, పాపరహితులై యజ్ఞమునర్చి స్వర్గము కొరకై ప్రార్థించువారు, పుణ్యభోగముల తామనుభవింతురు. స్వర్గ సుఖములను వారనుభవించి తరిగి పుణ్యములు క్షీణించినంత మరల అవనికే చేరుచుందురు, కోరికలనంటి తిరుగుచుందురు. ఎవరన్య చింతన లేక నన్ను పర్యుపాసించు భక్తజనుల, నిత్యాభియుక్తులైనట్టి వారి యోగక్షేమము నేను వహింతు. ఎవరు వేరు వారిని భక్తి తోడ చేరి యజింతురు శ్రద్ధ తోడ, కౌంతేయ వారెల్లరూ నన్ను మరి అవిధిగా యజించువారు చూడా. సర్వ యజ్ఞముల భోక్తను నేను, సర్వ యజ్ఞముల ప్రభువును నేను, సరిగా నన్ను తెలియలేని వారు భవచక్రంబున మరల తగులువారు. దేవవ్రతులకు దేవతలు దొరక, పితృవ్రతులకు పితరులు దొరక, భూత భక్తులకు భూతములు దొరక, నన్ను యజించిన నన్ను పొందుదురు. పత్రము పుష్పము ఫలము తోయమును శ్రద్ధతో ఎవరు అర్పించెదరు, భక్తితో ప్రయత్నాత్ముడిచ్చిన రౌవంతయైన ప్రీతితో స్వీకరించెదా. నీవు చేయు పనులు నీ భోజనము, నీవు చేయు హోమము నీ దానము, నీవు చేసెడు నీ తపము కూడా, నీవు నాకు అర్పణము చేయుచుండు. ఈ రీతి యోగయుక్తాత్ముడై చేరి శుభ ఫలము కల్గించుచుండి, కర్మ బంధముల చే మోక్షముంది, మరి విముక్తుడవై నన్ను పొందగలవు. సర్వభూతములు సమము నాకు, దేనియందు ద్వేషము ప్రియము లేదు, ఎవరు భక్తితో నన్ను కొలుతురో వారి యందునే తప్పక చేరియుందు. దురాచారము చేయువాడైన అనన్య భక్తితో నను సేవించిన, స్థిర చిత్తముతో ఉండును గనక పరమ సాధువని తెలుపబడును.
కొద్ది కాలమున ధర్మాత్ముడగుచు శాశ్వత శాంతిని పొందుచుడు. కౌంతేయ మనమున నిశ్చయించు, నా భక్తుడెప్పుడును నష్టపడడు. విదుల గూర్చిక చెప్పనేల, రాజర్షుల గూర్చియు చెప్పనేల, అనిత్య సుఖముల లోకమునున్న ధనంజయ నీవెప్పుడు నన్ను భజించుచుండు. పాప జన్మను చెందిన వారు ఏమీ చేయకనే ఉన్నవారు, వారు వీరన్ని రీతుల వారు నన్నాశ్రయించి సద్గతిని పొందెదరు. మనసు నాకిచ్చి భక్తుడవు కమ్ము, నన్ను యజయించి నమస్కరింపుము. నాయందు నీవు యుక్తాత్ముడవై నా పరాయణుడవై నన్ను పొందు. శ్రీ వేదం వ్యాసముని రచనకు తెలుగు సేతయును, నారాయణ ప్రణీతంబును, ఉపనిషత్ ప్రతిపాదకంబును, బ్రహ్మ విద్యయును, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదంబునునగు శ్రీ సమగ్ర భగవద్గీతయందు రాజవిద్యారాజగుహ్యయోగమును నవమోధ్యాయము సంపన్నము.